कांग्रेस नेता पोंगलेटि श्रीनिवास रेड्डी निवास इंका आईटी दाड़ को दादापू 30 గంటలకు పైగా సోదాలు చేస్తూనే ఉన్నారు ఐటి అధికారులు ఖమ్మం నారాయణపురం హైదరాబాద్ నివాసాల్లోని కార్యాలయాల్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు డాక్యుమెంట్స్ ను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు పొంగులేటి గది తాళాలు ఇవ్వాలని ఆయన భార్యను ఐటి అధికారులు అడిగారు कांग्रेस नेता पोंगलेटि श्रीनिवास रेड्डी निवास इंका ईटी दाड़े को दादापू 30 गंटल को पैगा ईटी दाड़े को विषय पै लाइव अपडेट्स प्रतिनिधि राणा अंदर राणा चपंडी मैं चूस्ना निन्न मोदी ईटी सोदा इवा की कोई सो प्रेजेंट अपडेट एंटी నిన్న ఉదయం 4 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న సుదీర్ఘంగా ఈ ఐటీ సోదాలు అనేది జరుగుతున్న డిపార్ట్మెంట్ జరుపుతుంది ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఐటీ సోదాలు పూర్తయ్యాయి కానీ హైదరాబాద్ లోనే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు ఐటీ అధికారులు దాని దగ్గరగానే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం చోటి ఆఫీసులు కానీ ఇందులో కానీ బంధువులు ఇందులో కూడా ఏకకాలంలో కూడా వీరు దాడులు చేస్తున్న నేపథ్యం జరుపుతుంది ఇప్పటికే కంపెనీలో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం ఇప్పటికే నిన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా పాటాడుతూ ప్రెస్ మీట్ లో చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు ఎందుకంటే మా బంధువు మీద చేయి చేసుకున్నారు ఐటీ అధికారులు అంటూ కూడా ఆయన ఆరోపించిన నేపథ్యంలో తెగరపడుతుంది పైగా తన మేనల పైన కూడా చేయి చేసుకున్నారని కూడా ఆరోపణ చేసినట్టు నేపథ్యం ఏర్పడుతుంది సో ఈ నేపథ్యంలో నిజంగానే ఐటీ అధికారులు దాడులు చేశారనేది కూడా ఒక కోణం అయితే నడుస్తుంది దీనిపైన కూడా వారు కంప్లైంట్ కూడా ఇస్తామని కూడా ఐటీ అధికారుల పైన కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం మనం అయితే ఇంట్లోనే ఉన్నారు ఇంకా అధికారులు ఇక్కడ ఉన్నారు వారు కొన్ని డాక్యుమెంట్స్ అయితే పరిశీలిస్తున్నారు అయితే ఇంట్లో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి ఈ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్ కు సంబంధించినటువంటి కీస్ గురించి కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి అడగడం జరిగింది ఆ కుటుంబ సభ్యులకు మాత్రం ఆ కీస్ ఎక్కడుందో తమకు తెలియదు అంటూ కూడా చెప్పినట్టు సమాచారం ఉంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ రూమ్ ని మేము తెరవాలి లేకపోతే మేము బద్దలు కొడతామంటూ కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ప్రస్తుతం అయితే నిన్న ఆ ఖమ్మంలో ఐటీ సోదాలు ముగిసిన తర్వాత పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి ఆ కుమారుడు కానీ అలాగే వారి సతీమణి కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంటికైతే రాలేదు అటు ఆఫీస్కి అయితే వెళ్ళలేదు కొత్తగా ఏదైతే కుక్కపేటలో నిర్మాణం అయినటువంటి ఆ ఇంటికి కూడా వెళ్ళలేదు వారు బంధువులు ఇంట్లో ఉన్నట్టున్నారు ప్రస్తుతం అయితే వాళ్ళు ఇక్కడికి వస్తారనేసి కూడా ఐటీ అధికారులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పటికే ఆ ఇంటిమేషన్ కూడా చెప్పడం జరిగింది నిన్నటి నుంచి వారు రాలేదు పైగా వారుంటే వాళ్ళ సమక్షంలోని ఆ ఇంటి రూమ్ తలుపులు తెచ్చి వారు సోదాలు చేయడానికి వీలుంటుందని కూడా చెప్తున్నారు లేకపోతే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి వారు నిర్ణీత సమయంలో కానీ రాలేకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా మేము ఆ రూమ్ తాళాన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ సోదాలు చేస్తామని కూడా చెప్తున్నారు నేపథ్యం అయితే కనపడుతుంది ఇలా అనేక కోణాలు కూడా జరుగుతున్నాయి ఇటు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు ఇళ్లలో సోదాలు నిన్నటి నుంచి కూడా సేమ్ జరుగుతున్నాయి వారిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు గత 3 సంవత్సరాల నుంచి కూడా వీరి యొక్క ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయి వీరి కంపెనీల్లో కానీ అలాగే పొంగులేటి శ్రీనివాస రెడ్డికి వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి కంపెనీల్లో వారి యొక్క వాటా ఎంతవరకు ఉంది అనేది కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది అయితే ఇప్పటికే ఐటీ అధికారులకు ప్రాథమిక ఒక నిర్ధారణకు వచ్చారు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి వ్యాపారాలకు సంబంధించినటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటిల్లో కొన్ని అవకాశాలు జరిగాయి కొన్ని ఇప్పుడు ఒక ఐటీ అనేది కూడా ఫైల్ చేయలేదు కొన్నిటికైతే డబ్బులు కట్టలేదు కూడా వీళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం దాని దగ్గరగా ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని కూడా ఐటీ అధికారులు చెప్తున్నారు వారికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసపు లెక్కలన్నీ కూడా ఖచ్చితంగా వీరి పైన చూపించే అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళందరూ చెక్ చేసిన తర్వాత ఎంతవరకు వ్యత్యాసం ఉంది అనేది కూడా ఐటీ అధికారులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ పూర్తిగా ఐటీ సోదాలు ముగిసే సమయానికి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఐటీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది వారి కుటుంబ సభ్యులు కూడా ఐటీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది దీంతో పాటు విచారణకు రావాలంటే కూడా వారు పిలిచే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపెయినింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి ఆయన ఐటీ విచారణకు వచ్చే అవకాశం అయితే లేదు ప్రస్తుతం అయితే ఇదే ఇంట్లో ఇంకెక్కడ కొనసాగుతుంది దాంతోపాటు బస్సు తారకం దగ్గర ఉన్నటువంటి అక్కడ కూడా రాఘవ ప్రైడ్ అనేసి ఆ ఆఫీస్ ఉంది అక్కడ కూడా ఆఫీస్ లో ఈ యొక్క ఐటీ రైట్స్ జరుగుతున్నటువంటి అలాగే నందగిరి హిల్స్ లో ఉన్నటువంటి సమీప బంధువు వారు అవుతున్నారు ఆ బంధువు ఇంట్లో కూడా ఈ సోదాలు అనేది జరుగుతూనే ఉంది సమయం ఇంకా మించిపోతుంది ఎందుకంటే మొన్నటి వరకు 2 రోజులకు ముందు తుమ్మల ఇంట్లో ఈసీ అధికారులు ఈ యొక్క మొత్తం
సర్చ్ ఆపరేషన్ చేశారు. అన్ని రూమ్లు కూడా వెతికారు. అక్కడ కూడా డబ్బేమైనా డంపింగ్ చేశారు అని కూడా చూశారు. తర్వాత అంతకుముందు కేఎల్ఆర్ ఇంట్లో కానీ పర్యాత నరసింహారెడ్డి ఇంట్లో కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో బెంగళూరులో పనిచేస్తున్న బిల్డర్స్ వాళ్ళ కంపెనీలో కూడా ఇప్పటికే ఐటీ అధికారులు సోదా చేశారు. కొంత నగదు కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం ఎదగదు. ఇప్పుడు గత 10 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ ఐటీ అధికారులు ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారు. అయితే ఇంకా 10 రోజుల్లో మరో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల ఇంట్లో కూడా ఈ ఐటీ రైట్స్ జరిగే అవకాశం ఉందనేది కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఐటీ సోదాల పట్ల కూడా వీడు పక్కుమంటున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే వీళ్ళు కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక విమర్శలు కూడా ఆయన కొన్ని డౌట్స్ కూడా నిలబెడతారు. ఎందుకంటే కేవలం ఎందుకు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు? మొన్న కేఎల్ఆర్ నిన్న తుమ్మల ఇవాళ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినట్టు నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ ఈ రకమైనటువంటి దొంగనాటకాలు ఆడుతున్నారు? ఎందుకంటే అవినీతి అక్రమాల్లో ఇరుక్కుపోయినది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ అలాగే బీజేపీ సంబంధించిన నాయకులు కానీ ఇప్పటి వరకు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ మీద పడి ఈ రకమైనటువంటి కక్ష సాధించే చర్యలు పాల్గొనడం కొత్తది కాదంటూ కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.